వెన్నునొప్పి కారణాలు అనేకంగా ఉంటాయి. నార్మల్గా చెప్పాలంటే 1000 కారణాలని చెప్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఆహార లోపాల వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పి అని చెప్తూ ఉంటాం. అంటే న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వల్ల వచ్చేటువంటి వెన్నునొప్పులు. ఈ కాలంలో నిజంగా చూస్తే మనం సరైన పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల, ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఈ కల్చర్ అంతా వచ్చేయడం వల్ల, నైట్ లైఫ్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, ఏ టైంకి ఏం తింటున్నామో తెలియకుండా తినడం వల్ల, టీవీలు చూస్తూ ఆహార సేవన చేయడం వల్ల చాలా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఆహార లోపాల వల్ల, ఆహార సంబంధమైన లోపాల వల్ల, ఆహారం తీసుకునే విధానం వల్ల ముఖ్యంగా వాతం ప్రకోపం చెందుతూ ఉంటుంది. రెండోది వచ్చేసరికి జీవన విధానంలో లోపాలు, అంటే జీవన శైలిలో లోపాలు, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అని ఏవైతే అంటూ ఉంటామో వాటి వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఎవరైతే పాటిస్తారో, వెన్నునొప్పికి గట్టి బెల్ట్ గట్టిగా వేసుకోవడం కూడా ఒక కారణమే. హై హీల్డ్ షూస్ వేయడము, నిరంతరాయంగా షూస్ వేసుకునే ఉండడము, ఇవి కూడా వెన్నునొప్పికి కారణాలే. ఇంకా చెప్పాలంటే కాన్స్టాంట్గా నిలబడడం, నిరంతరాయంగా నిలబడడం, ఎక్కువగా కూర్చునేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు చేయడం, అధికంగా ప్రయాణాలు చేయడం, బరువులు ఎత్తడం, బైకుల మీద ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ట్రావెలింగ్ అనేది ఎక్కువగా చేయడం, వీటన్నిటి వల్ల కూడా వాతం పెరిగిపోతూ ఉంటుంది, వెన్నునొప్పికి కారణమవుతూ ఉంటుంది. ఇవే కాకుండా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. ఇదే కాకుండా ఇంటర్నల్ డిసీజెస్ అంటాం, అంటే లోపల కొన్ని వ్యాధుల వల్ల కూడా వెన్నునొప్పి లక్షణంగా కనబడడం. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఆ కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ఫీమేల్స్లో ఎండోమెట్రియోసిస్ అంటారు, అలాంటి వ్యాధి ఉన్నా దానివల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా నార్మల్గా ఇమ్యూనిటీని తగ్గించేటువంటి వ్యాధులు, టీబీ లాంటివి, హెచ్ఐవి లాంటి కండిషన్స్లో కూడా వెన్నునొప్పి అనుబంధంగా కనబడేటువంటి ఒక లక్షణం. వ్యాధులతో పాటుగా ఈ మనం చేసేటువంటి ఆక్యుపేషన్స్ వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా టీచర్స్ ఎక్కువగా నిలబడడం వల్ల, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎక్కువగా నిలబడడం వల్ల, నర్సులు ఎక్కువగా నిలబడడం వల్ల కూడా వెన్నునొప్పి సయాటిక అనే లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వెన్నునొప్పికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా ఎక్కువగా కలిగేటువంటి ఆస్కారము, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అండ్ కంటిన్యూస్గా ఇప్పుడు చేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కంటిన్యూస్ ఏసీకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వాతం ప్రకోపం చెంది మనకి ఈ వెన్నునొప్పికి అన్నిటికీ కూడా దారితీస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో ఒక చిన్న పాయింట్ చెప్తారు, రూక్ష శీతాల్ప లగ్మన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వా వ్యాయామాతి విచేష్టితై ధాతూనాం సంక్షయచింత శోక రాగాతి కర్షణాతై. అంటే ఇక్కడ పాయింట్స్ అన్నీ కూడా మనం డివైడ్ చేసుకున్నట్లయితే, ఆహార కారణాలు, విహార కారణాలు, ఆగంతుజ కారణాలు అంటే దెబ్బ తగలేటువంటి కారణాలు, మానసిక కారణాలు అని నాలుగు విధాలుగా డివైడ్ చేస్తూ ఉంటాం. శ్లోకంలోకి వెళ్ళినట్లయితే రూక్షమైనటువంటి ఆహారము, శీతలమైనటువంటి ఆహారం అంటే ఎక్కువ కోల్డ్ వెరైటీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాతం అనేది ప్రకోపం చెందుతుంది అని చెప్తారు. కరెక్ట్ టైంకి భుజించకుండా ఆహారం జీర్ణం కాకమునిపోయి మళ్ళీ మళ్ళీ ఆహారం సేవించడం వల్ల, లేదా ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా వాతం ప్రకోపం చెందుతుంది అని చెప్తారు. రూక్ష శీతాల్ప లగ్మన్న వ్యవాయాతి ప్రజాగరై, అంటే రాత్రిపూట జాగారం చేసిన, అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో బీపీఓ జాబ్స్ చేసే వాళ్ళందరికీ కూడా వాతం అత్యధికంగా పెరిగిపోవడం వల్ల వెన్నునొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి, విషమాదుపచారాలంటే పంచకర్మ కండిషన్స్ అన్నీ కూడా విరుద్ధంగా చేసుకోవడము, లేదా మనం డైలీగా చేసేటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటిని విషమంగా చేయడం, అంటే కరెక్ట్గా చేయకపోవడం వల్ల కూడా వాతం పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వ, అంటే వెనకటి కాలంలో ఎక్కువగా దూకడము, ఎక్కువగా దారి నడవడము ఇవన్నీ చేసేవారు. ఈ కాలంలో ఏంటంటే ఎక్కువగా బైక్ డ్రైవింగ్ చేయడం వల్ల, ఎక్కువగా కారులో ఎక్కువగా తిరగడం వల్ల, ఏసీలలో నిరంతరాయంగా ఉండడం వల్ల వీటన్నిటి వల్ల కూడా వాతం పెరిగిపోతుంది అని చెప్తారు. ఈ వాతం పెరిగిపోతే ఏమవుతుంది, దేహే శ్రోతాంశ రిక్తాన్ని పూరయిత్వ అనిలో బలి కరోతి వివిధాన్ వ్యాధి సర్వాంగ ఏకాంగ సంశయ అని అంటారు. అంటే ఈ వాతం అలా పెరిగిపోవడం వల్ల
ఎక్కడైతే స్నిగ్ధత్వం లోపిస్తుందో, ఎక్కడైతే స్లైమీనెస్ తగ్గిపోతుందో అక్కడికి ఆ వాతం చేరుకొని ఏకాంగ రోగం కానీ సర్వాంగ రోగాలు కానీ క్రియేట్ చేస్తుంది అంటారు. అంటే ఒక చెయ్యికి కానీ లేదా ఒక కాలికి కానీ లేదా పూర్తి శరీరంలో అన్ని ప్రాంతాలకి కానీ అన్ని అంగాలకి కానీ వ్యాధి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి.